మన రాష్ట్రంలో హైలైట్స్ చూసుకుందాం ఈ సంక్రాంతికి సంబంధించి ఏకంగా కోటిన్నర లక్షల మంది ఇన్ను అంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినట్టు ఒక సమాచారం మరోపక్క నుండి శోభ లేదు సంక్రాంతి శోభ కనిపించట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు ఒకప్పుడు సంక్రాంతి అంటే చాలా ఘనంగా కనిపించేది ప్రజలు కూడా ఆప్యాయతలు ఎక్కువ కనిపించేప్పుడు అది లేదు మరోపక్క నుంచి మనం చూసుకుంటే లిక్కర్ సేల్స్ ఏకంగా న్యూ ఇయర్ కన్నా ఎక్కువ సేల్స్ మనకి ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సినిమాలుస్ సందడే సహజంగానే మనకు తెలుసు సంక్రాంతి కంటే ఈ పెద్ద హీరోల సినిమాలు వస్తాయి ఇది ఈ సినిమా మాటన మళ్ళీ కుల రాజే రాజేసే ఒక ఎత్తుగడ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం వేసినట్టుగా సమాచారం సో ఎలా చూస్తారో ఈ హైలైట్స్ని మీరు ఏ కోణంలో చూస్తారు ఈ మొత్తం రాజకీయాన్ని ఈ సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి స్వభావ తగ్గిన మాట వాస్తవమేనండి ఎందుకంటే అది యాక్చువల్గా సంక్రాంతి అంటే ఏంటి ఆ పండగ విశిష్టత ఏంటంటే తెలంగాణ దసరా ఎక్కువ ఉంటుంది ఓవరాల్గా తెలుగు వాళ్ళు సంక్రాంతి బాగా చేసుకుంటారు కొత్త అల్లుళ్ళు పాడి పంటలు పంటలు కూడా అప్పుడే వస్తాయి వరి పంట అంతా అప్పుడే వస్తుంది యాక్చువల్గా ఎక్కువ సంక్రాంతికి కొంచెం పంట గట్టిగా చేసుకుంటారు హరిదాసులు గంగరెద్దులు పగటేసుకాళ్ళు వస్తారు ఒక కుర్రోళ్ళకేమో రకరకాల గేమ్స్ స్పోర్ట్స్ బాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఇలాంటివన్నీ పెట్టుకుంటారు కోలాటాలు ముగ్గులు పోటీలు ఇలా ఏంటంటే సంక్రాంతికి ఆబాల గోపాలు ఒక రకమైన సంతోషం గ్లో ఉంటుంది అందరికీ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటాడు అందరి చేతిలో డబ్బులు ఆడతాయి గత సినిమాకి వెళ్ళి వాళ్ళు సినిమాలకు వెళ్తారు ఆటలు పోటీలు పాటలు పోటీలు రకరకాల ఇక అప్పట్లో ఇందులో ఒక పాటు కోడి పందాలు అనేటువంటిది ప్యాకట్లు అయ్యి ఇలా ఆడుకునేవారు సర్ధంగా కొత్త కొచ్చిన వాళ్ళు అల్లుళ్ళు ఆ చుట్టుపక్కల అందరూ పది మంది కలిపి ఆడుకునేవారు ఇప్పుడు ఏం చేశారు అయితే రావడాను పది పదిహేను నుంచి కోడి పందాలు అనేటువంటి ఒక ఈవెంట్ కింద మారిపోయింది పేకాటలను కోడి పందాలు పేకాట జోదం అక్కడ కలిసి గుండాట ఇంకా అక్కడే మందు కింద ఇప్పుడు ఈసారి అయితే బొబ్బస్ కోటలు పెట్టేశారు ముందుకి బొబ్బస్ కొట్టం అంటే నీకు దేవుడు చేసిన మనుషుల్లో సత్యనారాయణ ఆ సారగట్లో బొబ్బస్ కోటమి పెట్టేస్తారు మామూలుగా గ్లాస్తో పుచ్చుకుని తాగితే లేట్ అయిపోతుందని ఆ బొబ్బాస్ కొట్టేసుకుని తగ్గేస్తూ ఉంటాడు స్ట్రా లాగా ఉంటుంది అప్పుడు బొబ్బాస్ కొట్టం ఉంటుంది బొబ్బాస్ కొట్టడానికి మధ్యలో స్ట్రా ఉంటుంది కదా అలాగే ఇంత బాగుంటుందా అలాగే తయారు అయ్యారు ఇప్పుడు ఇక సంక్రాంతి అంటే కోడిపందాల కింద మారిపోయింది కోడి పందాలు గుండాట కింద మారిపోయింది నేను సోషల్ మీడియాలో చూసిన ఫోటోలు ప్యాకాట్ రాయలు స్వాగతం పెద్ద ఆర్చి కట్టేసి పెద్ద ఫ్లెక్సీలు వేసారు ఇక్కడ స్టేకు పూల్ గేము ఇటువైపు వెళ్ళండి అని బోర్డు డైరెక్షన్ ఇక్కడేమో డంకా పలాస్ అని ఇలా పెట్టారు అక్కడ సెక్షన్ సెక్షన్స్ కింద అది కాకుండా గుండాట ఈ మందు మందు అయితే వాటర్ ఫంక్షన్స్లో మంచినీళ్ళు ఇస్తారు కదా అలాగ పెట్టేశారు వాటర్ పెట్టినట్టు లెక్క పోసేసి అందులోనూ పెట్టేసారు ఆవిడ కలిసినట్టు ఎలా తిప్పు తాగేస్తాం అన్నమాట ఇలా ఏరేయరు మరి తప్పదే కాదు మారిపోతుంది అలా కల్చర్ అలా మార్చి తీర్చుకో కోడి మందిలో పక్క నుంచి ఉండేట ఇక అక్కడ లక్షలో లక్షలు చేతులు మారితే అసలు ఎంత ట టర్నోవర్ జరిగి ఉంటుందో మనకు అంతే ఉండదు మధ్యమే రెండు వందల కోట్ల మద్యం తాగేశారంటే ఈ కోడి పందాలు ఎంత తిరిగి ఉంటుంది అనేటువంటిది అసలు మనం లేకుండా ఉంటుంది ఇక్కడ ఇదివరకు వరకు ప్రజాప్రతినిధులు అంటే టీడీపీ గట్ట గవర్నమెంట్ ఎప్పుడు ఉంటాయి కోడిపందాలు ఇవి ఉండి పందాలు చిన్న చిన్న బోర్లు అక్కడక్కడ ఉండి ఇప్పుడు అన్ని చోట్ల ఇంకా ఇక అఫిష్టి ఇష్యూ కింద తీసుకుంటున్నారు ఎక్కడో రెండు మూడు చోట్ల వేసేవారు ఇలాంటి పందాలు జాగ్రత్తగా చోటుని అక్కడ దూరంగా పెట్టి గవర్నమెంట్కి తెలియకుండా తెలిసినా కానీ పోలీసులు డబ్బులు పాడేసి జాగ్రత్తగా తెలియకుండా తెలిసే మూడో లేదో రోజులు పోయింది ఆ స్త్రీల నృత్యాలు కూడా అసలు ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి కదా రెచ్చిపోయారు అసలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడున్న లోకల్ లీడర్లు వాళ్ళు కింద తీసుకుంటున్నారు దీన్ని టీడీపీ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇదివరకు ఇలా జరిగేది కానీ ఇంత విచ్చలు వీడి లేదు అప్పుడు వాళ్ళు కొంచెం ఎంత కొంత ఉత్తమ మధ్యని తెలిసిన వాళ్ళు టీడీపీ అయితే వాళ్ళు వద్దు సంప్రదాయంగా ఆడుకుంటారు బాబు మీరు ఎలాంటి పనులు చేయద్దాం వాళ్ళు ఎంకరేజ్ చేయలేరు అలాగని చెప్పేసి ఈ సాంప్రదాయాన్ని కోడి పందాలు గట్ట వద్దంటే వాళ్ళు బాధపడిపోతారు జనం కాబట్టి దాన్ని కర్ర ఎరకుండా పాము చేకుండా ఏదో చూసి చూడండి చేసుకుంటారు బాబు అని వారు తప్ప ఇవి ఎచ్చల వీళ్ళు లేదు అంత కొంత భయం పెట్టేవారు పోలీసు వాళ్ళు అన్నట్టు వచ్చేస్తామన్నట్టు ఇక అడిపిస్తే సరే వాళ్ళు ఎప్పుడు వచ్చి పడతారు అని జాతీగా ఆడిపిడి బీడి చేసుకుని పోయేవారు అది ఎంజాయ్ చేసేవారు ఇప్పుడు అలా కాదు ఇంకా ఇంక డైరెక్ట్గా ఫ్లెక్సీలు కట్టేసి ఇంకా ఏకైనా డెరలు కట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు వస్తే ఏమన్నారు హయ్ నీకు ఇక్కడ పర్యటన రాదు బా అంటున్నా రావుల పాలు అక్కడ జగ్గిరెడ్డినాడు నీకు పని ఎక్కడ ఇది నాదే నా అడ్డా నా దంటే మేము ఆడొస్తానికి అన్నాడు అక్కడ పొరకోకుండా పోతున్నాడు ఇద్దరు ఎవరు ఎంత ఉన్నాడు పోలీసు మళ్ళీ వాళ్ళు అది మేము నిన్ను నిన్న అయితే ఆడిసిన మాట్లాడుతున్నాడు సిగ్లేదు వాళ్ళకి ఏం లేదు ఏమలేదు సిగ్లేదు ఎదగోరులు చెప్తారు మళ్ళీ జే జేసీ రెడ్డి మేము మేసాలు గడ్డ తిప్పిస్తారు ఇళ్ళు ఎక్కడ మాట్లాడారు గోడ తొక్కేసి ఓవర్ చేస్తుంటే నోరు మూసుకుని పోతున్నారు ఇల్లు పాపం ఎవరన్నా ఉంటే ఆ మాయకులు ఎవరన్నా దొరికితే వాళ్ళ మీద తెలియ తెలిసి వాళ్ళు మీరు కేసులు పెట్టేసి దెబ్బలు తిన్న వాళ్ళ మీద ఎలకలేము ఎలకలేమో మందాగేసిన ముడతలు బయలుగురిగేసినాయి తేంటే రద్దలు తగలెట్ వేసినాడు సిగ్గు లేకుండా మాడతారు ఇప్పుడు అమాయకుల మీద ప్రతాపం చూపిస్తారు అందుకనే బాలకృష్ణ ఏదో సినిమాలో మూతి మీద ఉన్న పతి బొచ్చు మేసంగా బచ్చగా అని వీళ్ళు నేను జుత్తలాగా రానిపిస్తున్నాను ఇప్పుడు ఎమ్మెల్యేలాగా అన్నాడు నిజంగా ఆడు పౌరుషం ఉన్నవాడు అయితే ఆడు సీవి మిత్రున్నవాడు అయితే అది ఏం చేయడరు మీ ఇష్టమేట్రా ఇది మీ బాబు దగ్గర ఈ రాష్ట్రం నీ ఎగురిదనలా ఆడు ఎమ్మెల్యే అయితే ఏంటి అప్పుడు ఆడు మీ అసలు అనొచ్చు ఇప్పుడు ఏమంటున్నాం బూట్లు నాగి వేచి అంటాం ఆ గౌరవం పోతుంది మనకే సిగ్గి వేస్తుంది బాధ అవుతుంది కానీ అనాపోతే వాళ్ళకి వాళ్ళు పొడవపోతేనే ముల్లిగారు ఇచ్చి పొడవపోతే ఎద్దు కూడా నడవదు అంటారా అలా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ మీద కోపముండి కాతి ఇది వాళ్ళు డెకాబుడుతుంటే వాళ్ళని కొంచెం ఒరే బుద్ధి లేదా మీకు మిమ్మల్ని అలాగంటే మీరు అలా సొత్తూరుకుంటారు రేట్రా బాబు అని అంటాం అన్నమాట ఇది చెప్పడం పెద్దోళ్ళు కదా కొంచెం చెప్తే వింటారేమో అని ఇలా చేసుకుంటూ వస్తున్నారు అది ఇక శోభ మామూలుగా అయితే హరిదాసులు గంగిరెద్దులు ఆ వాతావరణం అట్మాస్ఫియర్ అనేట రకమైన ఆనందం ఆ మూడు రోజులు నీకు ఆ పిండి మంటలు ఎప్పుడు దొరకమని కాదు ఎప్పుడు కలితే పిండుకోగలుగుతారు కానీ ఆ పది మంది చుట్టాల బంధువులు చేరి కొత్త బట్టలు కొత్త బట్టల తాలూకు ఆ సువాసన ఉంటుంది చెరుకులు అన్న నలుగురు చేరి మాట్లాడుకుంటాం ఎక్కడెక్కడ వాళ్ళు జాడో ఇదంతా ఒక రకమైన ఆనందం అది కూడా గ్యాప్ వచ్చింది ఈ సోషల్ మీడియాలో ఫోన్లు వచ్చిన తర్వాత కవర్లు చెప్పుకోవడం తగ్గిపోయింది ఈ ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం పాల్గొంటున్నారు తప్ప మామూలుగా ఈ ఫోన్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు అక్కడ అందులో పాల్గొనడానికి ఇష్టపడతలేదు వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారో ఎన్ని ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటానికే పాల్గొంటున్నారు ఇప్పుడు ఇలాగా దాని ప్రాశస్యం తగ్గింది రాను రాబోయే రోజుల్లో మరి ఏమో చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే ఇలాగా ఒక్కొక్కసారి పూర్తిగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ అవుద్ది మళ్ళీ సాంప్రదాయం పట్ల మొగ్గుతారు జనం సాంప్రదాయం పోత సాధారణంగా నిత్య నూతనంగా ఉంటుంది సినిమాలు పిచ్చి కూడా ఉంటుంది అవును ఈ సినిమాలు అంటే ఇప్పుడు ఐపాక్ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారి చిరంజీవి సినిమా కూడా రావడం జరిగింది ఈ రెండు సినిమాల మధ్య గొడవ పెట్టే విధంగా పుల్ల పెట్టే విధంగా అంటే ఒక రెండు వర్గాలకి ఎప్పుడు విశ్వ ప్రయత్నాలు చేశారని సమాచారం ఈ సినిమాలు పండక్కి సినిమాలు వచ్చినాయి కాంపిటీషన్ ఉంటుంది సాధారణంగానే బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాకి మామూలుగా ఎంత ఒకే నిర్మాత ఉన్నా వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా పైకి రెండు సినిమాలు ఆడాలి ఇలాంటివి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కానీ తెలియకుండానే ఒక రకమైన కాంపిటీషన్ ఉంటుంది పోటీతత్వం ఉంటుంది దానికి తగ్గట్టుగా ఎవడో ఒకడు ఇద్దరిలో ఎవడో ఒకడికి కొంచెం కుళ్ళు బుద్ధి ఉంటుంది లోపల నేనే గొప్పగా ఉండాలండి సహజ సహజం అది దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు కానీ చిరంజీవి గారు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు బాగా పెట్టి బాగా పెట్టేది చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు మంచి కూడా అమలాగా అమలా చూసుకోవాలి అని అన్నాడు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా లేదు ఎందుకంటే జగన్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగానే ఉన్నాడు పైగా అలుసేత రోజు విగ్రహ ఆవిష్కరణ అప్పుడు ఎంత గౌరవం మర్యాద ఇచ్చి పిక్చర్ అయినా ఎంత చేశారు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వైరం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారికి వైరు అది వేరే కాదు అమ్మాకాబు గొడవ పెట్టే కమ్మ కాపు గొడవ పెట్టే విధంగా ట్రై చేశారు అది ఫలించలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి కంటే పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ ఇప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారు పెద్దోడే కానీ చిరంజీవి గారి పట్ల ఎందుకో కానీ ఆ పార్టీ రాజకీయంగా ఆయన పట్ల ఆయన ఆయన వైపు లేరు అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు వైపు ఉన్నారు వాళ్ళు ఎక్కువగా అభిమానులు కానీ మెగా అభిమానులంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎదిరించే బొక్క బొక్కని సంగతి చూస్తాం అని చెప్పి అంటాడు కదా చెప్పి చూపించి అన్ని చేస్తున్నాడు కాబట్టి జనరల్ జనరల్గా ప్రజలు ఎవరిని ఆదరిస్తారంటే అగ్రెసివ్గా ఉన్నవాడిని పోరాడేవాడిని లైక్ చేస్తారు అనుకూలంగా ఉన్నవాడిని లైక్ చేయరు అటు ఎంత గొప్పడైనా సరే పవన్ కళ్యాణ్ గారిలో పోరాటతత్వం కనిపిస్తుంది అందుకని వాళ్ళ మెగా అభిమానులు అందరూ ఆయన పట్ల పవన్ కళ్యాణ్ గారు వైపు ఉన్నారు ఇక బాలకృష్ణ గారు డైరెక్ట్ అటాక్ ఇచ్చాడు ఆ సినిమాలో కాబట్టి బాలకృష్ణ గారి పట్ల కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీరసింహారెడ్డి మీద మొగ్గు ఉంటుంది జనాలకి కలెక్షన్లు కలెక్షన్లు ఇవన్నీ రకరకాలుగా చూపిస్తారు కదా వాళ్ళు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అది కూడా వీరసింహారెడ్డి ప్లస్ అవుద్ది వాళ్ళ తెరి గారే కూడా సినిమా బాగుందంట నేను చూడలేదు ఇంకా ఆ సినిమా కూడా బాగుందంట కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సఖ్యత వాళ్ళు దానికి మైనస్ ఉంటుంది కొంచెం ఎంతో బాగుంది మైనస్ లేదా ఇంకా ఎక్కువ రావాలి సపోజ్ వంద రూపాయలు వచ్చింది వచ్చిందనుకో సినిమాకి ఈ జగన్మోహన్ రెడ్డి గారితో నీ సఖ్యత వీళ్ళిద్దరు పోంకుంటాం అది చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గుతుంది కానీ అదే వాళ్ళిద్దరు కూడా ఏ గొడవ లేకపోయినా కానీ మా స్నేహం శత్రుత్వం రెండూ లేకపోయినా కానీ ఇంకా పెరుగురు ఇంకో వంద రూపాయలు వచ్చింది ఆయనతో ప్రా ఆయన మసి హస్తం అన్నమాట మసి మసి అంటుకుంటారు బాబు వీటితో వెళ్తాం వాళ్ళు అంటారు చూసావా అలా మసి అంటుకున్నట్టు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇక వలస వాదన చూసుకుంటే ఏకంగా కోటిన్నర లక్షల మంది మొత్తం ట్రావెల్ చేశారంట ఆంధ్రప్రదేశ్కి ఈ మధ్యకాలంలో ఏమైందంటే అంటే ఈ మూడు నాలుగేళ్ళ నుంచి గ్యాస్ సిలిండర్ ట్రాన్స్ఫర్ అయితే చెప్తుందండి ఎంతమంది సర్దేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలో ఎప్పుడో ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆగింది కొద్దిగా కొన్నాళ్ళ పాటు తర్వాత మళ్ళీ పుంజుకుందిప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత పుంజుకుందుకు అది ఏ స్టేజ్కి వచ్చిందంటే బయటికి వెళ్ళిన వాళ్ళు లోపల కూడా లోపల అక్కడ ఉన్నవాళ్ళు యువతలు రాని కూడా అయిపోయింది కరోనా అప్పుడు చూసాం కదా కరోనా అప్పుడు అంత అత్యంత దయనీయమైన పరిస్థితి అదే ప్రజలకు శిక్ష నువ్వు ఎవరిని ఎలాంటి ఎన్నుకున్నావో అనేటువంటిది ఇరు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టి నేను ఆంధ్రా ఐదు అంటున్నా అంబులెన్స్ ఎంత రానివ్వలేదు నువ్వు అడితే ఏం చెప్తారు సమాధానం కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అక్కడ రానివ్వలేదు కదా ఇప్పుడు అయ్యాలు లాక్డౌన్ పెట్టేసారు బాబోయ్ మా ఊరు మమ్మల్ని పోని ఉంటారు బాబు అంటే రానివ్వాలి చదువు దీన్ని బట్టి మీరు జాతీయ ఎంచుకోవాలి ఈసారి వీళ్ళని కూడా మార్చాలి తెలుగు వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్కి ఇవ్వాలి ఛాన్స్ అక్కడ తెలుగుదేశం ఎక్కువ బొతుకు బ పట్టకడతారు సంప్రదాయ పార్టీలు ఈ రెండు ఉన్నాయి అంటే ప్రజలను దుర్మార్గం చేయరుళ్ళు వాళ్ళు రాజకీయం చేసుకుంటారు కానీ ప్రజలకే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఏం జరగలేదు ఇంత దుర్మార్గం లేదు అంటే రాజకీయ నాయకులకి స్వతహాగా ఉండి చెడు లక్ష అవలక్షణాలు అయినా ఉన్నాయేమో తప్ప వీళ్ళ అరాచకం లేదు దుర్మార్గం లేదు బీజేపీ వాళ్ళు వాళ్ళలాగా బీజేపీ వాళ్ళు మరీ అరాచకం కదా ఉందే భారత్ ట్రైన్ పెట్టారు ఆ ట్రైన్ ఎవరి కోసం పెట్టారు నీ కోసం నా కోసం ఏం పెట్టలేదు దాన్ని పెద్ద సిగ్గు లేకుండా పెద్ద పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఆ టిక్కెట్ ధరలు చూసి ఎంత ఉన్నాయో జనరల్ భోగిలు ఎంత లేవు ఈ దేశంలో జనరల్ భోగిలు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ పేదలు ఎక్కువగా వాళ్ళ కోసం నువ్వు ట్రైన్లో వాళ్ళు ఎక్కుతారు వాళ్ళ కోసం నువ్వు ఏం చేసినట్టు ఎంత చేయమండి ఇది దేశం ఏమైపోతుంది భయం నా భయపేస్తుంది ఈ దేశం మళ్ళీ గుజరాత్ మొత్తం దెబ్బేసి గుజరాత్ పట్టిపోతారండి మొత్తం ఇదంతా కలిపేసి ఇదివరకు బ్రిటిష్ వాడి కాబట్టి మనం దెబ్బ పెడము పౌరుషం వచ్చింది ఇంకోటి ఆవిడ వచ్చాడీ ఇప్పుడు మన దేశం కూడా దెబ్బేత్త ఏం చేయలేదు అర్థం ఇప్పుడు బయట కూడా వచ్చి మన ఇంటి పడ్డానికికో ఇంట్లో వాళ్ళందరూ కలిసి కలిపి దెబ్బ పెడతాం మరి ఇంట్లో కూడా దెబ్బేస్తుంటే ఏం చేస్తాం నోరు మూసుకుంటే పైన కింద మూసి కూర్చుంటాం బయట పోతే పరుగు అదే జరుగుతుంది ఇప్పుడు సంక్రాంతి శోభ ఈ సంవత్సరం అయితే సంక్రాంతి చూపు తగ్గడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకు నడుస్తుంది అక్కడ ఎవరు బాగాలేదని అర్థం అక్కడ ఈ వలసలోటి ఇక్కడ ఉండలేకపోయారు బయటికి ఆ వచ్చేవాళ్ళు ఇంకా సగం మంది రాలేదు నువ్వు చెప్పిన దానికంటే చాలామంది ఉన్నారు ఇంకా బయటే అక్కడ రైతులకి ఒక పెద్ద రైతుల పండుగ అది సంక్రాంతి అంటే రైతులకి అందరికీ పంటలో ఏదో రకంగా వచ్చినాయి అంటే తడి ఉంది అది ఉంది ఇది ఉందని సరిగ్గా కొనుగోలు లేవు ఆ కో ఆర్బీకే సెంటర్లు ఇక్కడికో ఇక్కడ కాదు అక్కడ కోను అక్కడ అక్కడ కాదు ఇక్కడ కొను ఆలకి అమ్ము ఇమ్మని ఏడ్పిచ్చి తినేశారు ఒకడో డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఇంకే సంతోషం ఉంటుంది ఎవరికైనా రైతు రైతు కన్నీరు పెట్టేంటే మఠాషండి కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ ఇప్పుడున్న పరిపాలన చేసేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్రంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు వాళ్ళు ఉచిత వెళ్ళకే ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న నచ్చిన నచ్చకపోయినా కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ మంజర్సీలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలుగుదేశం ఇంకా ఎవడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా బంగారు పళ్ళులో చంద్రబాబు గారికి ఆయన వద్దని దాక్కున్నా కానీ జనం వెళ్ళి బతిమాలి రెండు బాబు అయిన ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళు స్వయంకృతం ఆడేలా చేస్తున్నారు అన్న నేను కాబట్టి శోభ రావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలి అది